नमस्ते जबरदस्त टीवी खम्मम टीवी न्यूज़ की स्वागत सामान्य प्रजल पै भारम मोपे विद्युत सर्चार्जुलनु वेंटने उपसंहरिंचुकोवालनी सीपीआई जिला कार्यवर्ग सभ्युलु मोहम्मद सलाम कोरारु खम्मम मामिल्लगूडंलोनी विद्युत शाख कार्यालयं वद्द सीपीआई कार्यकर्तल धर्ना चेशारु अनंतरं विद्युत शाख सूपरिंटेंडेंट्कु विनतिपत्रं समर्पिंचारु कार्यक्रमंलो सीपीआई जिल्ला नायकुलु यानादि सांबशिवारेड्डी नूने शशिधर एसके सैदा चैना चाना निजांपेट याकूब बड़े तदितरुलु पाल्गोन्नारु ఒకసారి వెరిఫై చేయమను మీ దృష్టి తీసుకురావడం ఏంటంటే విషయం ప్రాబ్లమ్స్ వచ్చాయి రాజు మీకు వచ్చింది వచ్చిందండి బిల్స్ ఇస్తే ఒకసారి వెరిఫై చూసాము ఏడి గారికి చెప్పాము ఏడి గారికి చెప్పాము ఏమన్నారు ఏం లేదు కట్టాల్సిందే అన్నారు కాదు కదా అసలు ఇస్తే దాని ప్రకారం కట్టాము సార్ అది కట్టాము మళ్ళా 2000 కట్టి మళ్ళా మన తుందులు వచ్చింది 1000 వచ్చింది టౌన్ పార్టీ సెక్రటరీ గారు మన సాంసిరెడ్డి గారు ఈయన 3 టౌన్ ఏరియా సెక్రటరీ సైదా మా ఇన్సాఫ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు యాహూ గారు టౌన్ నాయకుడు చానా గారు టౌన్ నాయకుడు మన జాన్ వివేగం మన కామెడీస్ అంతా వీళ్ళు వస్తూ ఉంటారు ఎప్పుడు టచ్లో ఉంటారు మన అయితే ఎక్కువ రామనగర్లో మంచి లింక్ ఉండే ఏ చిన్న సమస్య వచ్చినా మన ఇబ్బంది మన ఏపీ నుంచి కాదు మీ ఏపీ నుంచి ఏది వచ్చినా ప్రాబ్లం ఏమైనా ఉన్నాం అయితే అర్ధరాత్రి వచ్చి చెప్పి పరిష్కారం కోసం మనం మార్గం చూసాడు ఎక్కువ పడినా తక్కువ పడినా ఒక ఇళ్ళల్లో వాళ్ళకైనా ఇప్పుడు 3 ఫేస్ వాళ్ళకు ఏదో స్థలం త్రీ ఫేస్ వాళ్ళకి ఎక్కడ వచ్చిన దాఖలాలు కూర్చున్నాను 3 ఫేస్ వాళ్ళకి ఎక్కడ ఎగస్ట్రా వచ్చిన దాఖలాలు లేవు వాళ్ళకి ఎప్పుడు 3 ఫేస్ వాళ్ళకి కరెక్ట్ గానే వస్తుంది వాళ్ళు పోయిన సంవత్సరం వాడుకున్న కన్జంప్షన్ కాడికి పెరిగింది అనుకోండి గవర్నమెంట్ ఎట్లా వచ్చింది అనుకోండి అంత పేదోళ్ళ మీద పడుతుంది ఇదంతా నిరుపేదంటే ఈ మంత్ నుంచి మంత్లీ బిల్లింగ్ చేశాడు అప్పుడు కన్జంప్షన్ అప్పుడు 2 మంత్స్ కొన్న దానికి సగం ఉండేది కదా ఇప్పుడు ఆ డిపాజిట్ పెరుగుతుంది కాబట్టి ఒక్క నెలకు ఆ ప్రాబ్లం వస్తుంది తర్వాత నుంచి మళ్ళీ ఉన్నది పైన బోర్డు కూడా పాట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతుంది. ఒక పక్కన విద్యుత్ ధరలు పెంచేసి రెండో పక్కన సర్చార్జీల పేరుతో బిల్లులు పెంచి వస్తున్నాయి. గతంలో 6 నెలల కిందే ఒకసారి బిల్లులు పెంచడం జరిగింది. సర్చార్జీలు అని అప్పుడు కూడా ప్రజల మీద భారాలు మోపారు. ఇప్పుడు మళ్ళీ సర్చార్జీల పేరు మీద పేదలపై అదేవిధంగా మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పెడుతూ బిల్లు వస్తున్నాయి. దాని మీదే ఈరోజు ఎస్సీ గారిని కలవటం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచేస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన ధరలతో ప్రజలు బతికే పరిస్థితి లేదంటే ఇప్పుడు కరెంటు మూత కూడా బాగా ప్రజల మీద భారం పడుతుంది. అందుకోసం ఏంటంటే సర్చార్జీలు వెంటనే రద్దు చేయాలా. పేదలకు వచ్చేది మళ్ళీ ఎండాకాలం, ఎండాకాలం ఈ సర్చార్జీల పేరుతో అప్పుడు మళ్ళీ వచ్చి ఇళ్ళ దూరి ఫ్రిడ్జులు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, కూలర్లు ఉన్నాయా, ఏసీలు ఉన్నాయని చూసి ఒకప్పుడు పెంచారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెంచుతారు, మళ్ళీ ఎండాకాలం మళ్ళీ వస్తారు. అలాంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు కరెంట్ ఆఫీసు మన సూపరింటెండెంట్ గారిని కలిసి బాబురావు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరే